సంఖ్యలలో అమరికలు ఆసక్తికరమైన ఉదాహరణలు ఈరోజు మనం ఉదాహరణలతో సంఖ్యల అంటే నంబర్స్ అమరికలని గుర్తించి వాటిని పూర్తి చేయడం నేర్చుకుందాం పిల్లలు మీరు మునుపటి వీడియోలో సంఖ్యల అమరికలని గుర్తించి వాటిని పూర్తి చేయడం నేర్చుకున్నారు ఈరోజు మనం దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూద్దాం ఈరోజు నేను చదరపు ఆకృతుల సహాయంతో ఒక అమరికని చేస్తాను మొదట రెండు చదరాలు తరువాత నాలుగు చదరాలు తరువాత ఆరు చదరాలు పిల్లలు ఈ అమరికలని ముందుకి ఎలా కొనసాగించాలో మీరు చెప్పగలరా ఈ అమరికలలో చదరాల సంఖ్య పెరుగుతుంది అవును చుట్కీ ఈ అమరికలో మొదట రెండు చదరాలు ఉన్నాయి దానికి మరో రెండు చదరాలని కూడితే నాలుగు చదరాలు అయ్యాయి తరువాత నాలుగు చదరాలకి మరో రెండు చదరాలను కూడితే ఆరు చదరాలు అయ్యాయి ఇలా ఇక్కడ ప్రతీసారి క్రిందటి చదరాల కంటే రెండు చదరాలు పెరుగుతున్నాయి అయితే ఈ అమరికలో తరువాత ఎన్ని చదరాలు వస్తాయో చెప్పు తర్వాత ఆరు చదరాలకి చదరాలని కూడితే మరియు అనగా ఎనిమిది చదరాలొస్తాయి అరే వావ్ సభాష్ ఇలానే తరువాత సోపానంలో ఎనిమిదికి మరో రెండు చదరాలని కూడితే పది చదరాలు అవుతాయి పిల్లలు ఇలానే మనం ఈ అమరికని ముందుకి కొనసాగించవచ్చు రండి పిల్లలు ఇప్పుడు మరొక అమరికని చూద్దాం చూడండి ఈ భవనాలతో ఏర్పడిన అమరిక అయితే ఇక్కడ మొదటి భవనంలో ఎన్ని అంతస్తులు ఉన్నాయో చెప్పండి మొదటి భవనంలో ఏడు తదుపరి భవనంలో ఎన్ని అంతస్తులున్నాయి రెండవ భవనంలో అంతస్తులు మరియు మూడవ భవనంలో ఇప్పుడు ఈ అమరికని ముందుకి కొనసాగించి పూర్తి చేయండి ఇది చాలా సులభం సార్ ఈ అమరికలో ఒక్కొక్క అంతస్తుని తగ్గిస్తూ ముందుకి వెళ్ళాలి కదా అవును పింకీ నువ్వు సరిగ్గా చెప్పావు ఈ అమరికలో తర్వాత సోపానంలో ఐదు నుండి ఒకటి తగ్గిస్తే నాలుగు అంతస్తుల భవనం వస్తుంది పింకీ ఆ పిల్లలు ఇలాగే ఒక్కొక్క అంతస్తుని తగ్గిస్తూ ఈ అమరికని ఇలా ముందుకి కొనసాగిస్తూ తదుపరి సోపానంలో నాలుగు తర్వాత మూడు మూడు తర్వాత రెండు రెండు తర్వాత ఒకటి అంతస్తుల భవనాలు వస్తాయి ఇలా ఈ అమరిక పూర్తవుతుంది ధన్యవాదాలు సార్ ఈ అమరిక చాలా సరదాగా ఉంది మరి మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో మనం సంఖ్యల అంటే నంబర్స్ అమరికలని గుర్తించి వాటిని పూర్తి చేయడం నేర్చుకున్నాము తదుపరి వీడియోలో మనం సంఖ్యల అమరికలని గుర్తించడంలో చేసే తప్పుల గురించి తెలుసుకుందాము